నమస్కారము. ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన కొన్ని ప్రశ్నలలో భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు వాటి జవాబులు చూద్దాము. ఇది రెండవ భాగము. సౌర కుటుంబానికి చెందనిది ఏది? ఆప్షన్స్ ఏ గ్రహశకలాలు, బి తోకచుక్కలు, సి గ్రహాలు, డి నెబ్యులాలు. జవాబు డి నెబ్యులాలు. అణుశక్తి ఆప్షన్స్ ఏ థర్మల్ శక్తి కంటే చౌక, థర్మల్ శక్తి కంటే ధర ఎక్కువ, సి థర్మల్ శక్తితో సమానం, డి పోల్చదగినది కాదు. జవాబు ఏ థర్మల్ శక్తి కంటే చౌక. శబ్దం తీవ్రతను నిర్దేశించేది ఏది? ఏ పౌనఃపున్యం, బి కంపన పరిమితి, సి తరంగదైర్ఘ్యం, డి వేగం. జవాబు బి కంపన పరిమితి. గాలిలోని ధ్వని తరంగాలు ఏ రకానికి చెందినవి? ఏ తిర్యక్, బి అనుదైర్ఘ్య, సి విద్యుత్ అయస్కాంత, డి ధ్రువిత. జవాబు అనుదైర్ఘ్య. బంధన శక్తిని ఎలా వ్యవహరిస్తారు? ఏ ఫెర్మి, బి ఏఎంయు మాత్రమే, సి ఎంఈవి మాత్రమే, డి రెండు లేదా మూడు. జవాబు రెండు లేదా మూడు. విద్యుత్లో ఆంపియర్ దేనికి ప్రమాణం? ఏ విద్యుత్, బి నిరోధం, సి పీడనం, డి ఏది కాదు. జవాబు ఏ విద్యుత్. గాలిలో ధ్వనివేగం దేనితో మార్పు చెందదు? ఏ వాతావరణ పీడనం, బి గాలి ఉష్ణోగ్రత, సి గాలిలోని ఆర్ద్రత, డి ఏది కాదు. జవాబు ఏ వాతావరణ పీడనం. కింది వాటిలో హెచ్చు తరంగదైర్ఘ్యం కలిగినది ఏది? ఏ దృశ్యకాంతి, బి గామా కిరణాలు, సి రేడియో తరంగాలు, డి పైవన్నీ. జవాబు సి రేడియో తరంగాలు. వస్తువు దాంతో స్పర్శలో ఉండే తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించే బలాన్ని ఏమంటారు? ఏ ఆకర్షణ, బి వికర్షణ, సి ఘర్షణ, డి తలతన్యత. జవాబు సి ఘర్షణ. ద్రవం ఉష్ణోగ్రత పెరిగితే దాని తలతన్యత ఏ పెరుగుతుంది, బి తగ్గుతుంది, సి మారదు, డి పెరిగి తగ్గుతుంది. జవాబు బి పెరిగి తగ్గుతుంది. క్షమించండి, బి తగ్గుతుంది. కింది వాటిలో ఉత్తమమైన విద్యుత్ వాహకం ఏది? ఏ రాగి, బి ఇనుము, సి వెండి, డి అల్యూమినియం. జవాబు సి వెండి. నీటిలో మునిగి ఉండే వస్తువు బరువు తగ్గుతుంది, దీన్ని ఏ సూత్రము ద్వారా వివరించవచ్చు? ఏ ఆర్కిమిడిస్, బి న్యూటన్, సి ఐన్స్టీన్, డి బాయిల్. జవాబు ఏ ఆర్కిమిడిస్ సూత్రం ప్రకారం దీనిని వివరించవచ్చు.
పదార్థ నాలుగో స్థితిని ఏమంటారు? ఏ పాదరసం, బి ఎల్పిజి, సి డ్రై ఐస్, డి ప్లాస్మా. జవాబు డి ప్లాస్మా. ఉష్ణోగ్రత పెరిగితే వాహకం వాహకత్వం ఏ పెరుగుతుంది, బి తగ్గుతుంది, సి మారదు, డి ఏదీ కాదు. జవాబు బి తగ్గుతుంది. కింది వాటిలో డయా అయస్కాంత పదార్థం కానిది ఏది? ఏ గాలి, బి నీరు, సి ఇనుము, డి బిస్మత్. జవాబు సి ఇనుము. ఇవండి ఈరోజుకు కొన్ని భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ బిట్స్ చూశారు కదా. వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్తో మీ దగ్గరికి వస్తాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని బిట్స్ కోసం kidsgk1blogspot.in చూడండి.